హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్ఆర్బి బ్యాడ్ లెవెల్ త్రీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ని అయితే చూద్దాము ఈ యొక్క వీడియో చేయమని మనల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి బ్రదరు సార్ ఎవరంటే వెంకటేశ్వరరావు గారు యాక్చువల్గా అయితే మనకి దీని మీద పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ మరి ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటది ఎంత కట్ ఆఫ్ మనకి ఒక ఐడియా అయితే లేదు కాబట్టి కానీ మన సారు వెంకటేశ్వరరావు ఎర్రా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగటం వల్ల కొంత నేనైతే మరి వర్క్ చేసి చిన్న పాజిబిలిటీస్ అయితే చేస్తున్నాను ఓకేనా ఈ యొక్క కట్ ఆఫ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు మనకి ఎన్ని పోస్ట్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఓన్లీ మనకి లెవెల్ త్రీలో నాన్ టైపింగ్ అయితే అన్ని నాన్ టైపింగే టైపింగ్ అయితే లేవు ఓకేనా ఓన్లీ నాన్ టైపింగ్ పోస్ట్లు గుర్తుపెట్టుకోండి ఈ నైన్ టోపింగ్ పోస్ట్లో యూఆర్ ఇంతమంది అయితే ఉన్నారు అది ఈస్ట్ కోస్టల్ రైల్వే ఎస్సీఆర్ రైల్వే ఓవరాల్గా అయితే మనకి త్రీ సిక్స్టీ మెంబర్స్ అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ నేను ఓవరాల్గా ఇచ్చాను త్రీ సిక్స్టీ మెంబర్స్ ఇందులో మనకి సర్వీస్ మ్యాన్లు ఎంతమంది ఉన్నారంటే సర్వీస్ మ్యాన్లు ఇక్కడ ఇచ్చాను చూడండి సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఓకేనా ఈ యొక్క సిక్స్టీ ఫోర్ మెంబర్స్ అని అయితే ఇచ్చాను ఇక్కడ మీకు కేటగిరీ వైజు యూఆర్కి ఈస్ట్ కోస్టల్ రైల్వేలో ఎస్సీఆర్లో అలాగే ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఓబీసీలు ఈడబ్ల్యూఎస్ పోస్టులు అయితే ఏమైనా ఉన్నాయో ఒక క్లారిటీ అయితే మీ అందరికీ వచ్చింది ఇప్పుడు మనకి టోటల్గా ఉన్నటువంటి పోస్టులు లెవెల్ త్రీలో ఆరు వందల ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆరు వందల ముప్పై పోస్టులకి ఏం జరుగుతుందంటే మనం ఏం చేయాలి ఎక్సరవీస్ మ్యాన్ని తీసేస్తే నార్మల్ కేటగిరీ వాళ్ళు అయితే వస్తారు ఎక్సరవీస్ మ్యాన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఆరు వందల ముప్పైకి ఒక అరవై మూడునైతే మనం డిలీట్ చేయటం జరిగింది అలా డిలీట్ చేసినప్పుడు మనకి ఆరు వందల ముప్పై వస్తుంది అన్నమాట ఐదు వందల అరవై ఏడు పోస్టులు అయితే రావటం జరిగింది ఈ యొక్క ఐదు వందల అరవై ఏడు పోస్టులకి మళ్ళీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఒక ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు వాళ్ళను కూడా తీసివే మనకి ఒక ఐదు వందల నలభై అయితే క్యాటగిరీ వైజ్ అది యూఆర్ అంటే ఎక్సలీస్ మ్యాన్లు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ లేకుండా కేవలం ఒక ఐదు వందల నలభై మెంబర్స్ అయితే సెలెక్ట్ అవుతారు ఓకే నార్మల్గా ఎక్సరీస్ మ్యాన్లకి అన్ని అరవై మూడు వీళ్ళు ఎంతమంది పిడబ్ల్యూడి అరవై ఏడు వీళ్ళు ఇంత ఓవర్ ఓవరాల్గా ఎంత వచ్చింది ఒక నైంటీ నైంటీ మెంబర్స్ అయితే ఈ యొక్క ఆరు వందల ముప్పైలో నైంటీ మెంబర్స్ ఎక్సర్వీస్ మ్యాన్లు ప్లస్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఉన్నారు పిడబ్ల్యూ కూడా హెచ్ఐ ఒకటి ఎల్డీ ఒకనా లోక మోటార్ డిజెబిలిటీ అంటాం కదా అట్లా ఎండి ఈవీ అయితే ఉన్నాయి ఓకే మీకు ఒక పోస్టులు ఎవరెవరికి ఎన్నెన్ని అలాట్మెంట్ అనేది మీకు ఒక క్లారిఫై వచ్చింది ఈ టూ మినిట్స్లో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి సిబిటీ టూ యొక్క ఎగ్జామ్ కట్ ఆఫ్ మార్క్స్ని చూద్దాం ఫ్రెండ్స్ సిబిటీ టూ యొక్క ఎగ్జామ్ కట్ ఆఫ్ మార్క్స్ మనకి సీబీటీ టూలో వన్ ఇస్టు ట్వంటీ రేషియోలో కట్ ఆఫ్ మార్క్స్ అయితే తీసుకున్నాడు ఓకే ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ తీసుకున్నాడు కదా అప్పుడు యూఆర్కి ఎంత కట్ ఆఫ్ ఉంది సెవెంటీ ఉంది వన్ ఇస్టు ట్వంటీలో అలాగే ఎస్సీలకి ఫిఫ్టీ సెవెన్ ఎస్టీలకి ఫిఫ్టీ త్రీ ఓబీసీలకి సిక్స్టీ ఫోర్ ఈడబ్ల్యూఎస్కి ఫిఫ్టీ సిక్స్ ఎస్టీ ఎస్టీల తర్వాత ఈడబ్ల్యూఎస్కి ఆ తర్వాత తక్కువ ఉందన్నమాట ఓవరాల్గా యూఆర్కి కామన్గా ఎక్కువ ఉండిద్ది ఆ తర్వాత ఓబీసీలకి అయితే ఎక్కువ ఉంది ఇంక సేమ్ అలాగే మీరు ఎక్సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించండి ఎక్సర్వీస్ మ్యాన్ను ఒక ట్వంటీ సిక్స్ పోస్టులు అయితే మీకు అలాట్మెంట్ ఉన్నాయి యూఆర్లో మనకి యూఆర్లో టోటల్ పోస్టులు ఇన్ని ఎస్సీలో ఇన్ని ఎస్టీలో ఇన్ని ఒకన ఓబీసీలకి నూట అరవై మూడు ఈడబ్ల్యూఎస్కి అరవై నాలుగు పోస్టులు అయితే సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అరవై మూడు పోస్టులు అయితే అలాట్మెంట్ అయి ఉన్నాయి ఈ యొక్క అరవై మూడు పోస్టుల వాళ్ళకి ట్వంటీ సిక్స్ పోస్టులు యూఆర్క్ కింద ఓకే ఒక టెన్ పోస్టులు ఎస్ ఎస్సీలకి వెళ్ళాలి సర్వీస్ మ్యాన్లకి ఒక ఫైవ్ అయితే ఎస్టీలు సర్వీస్ మ్యాన్లు సెలెక్ట్ అవ్వాలి ఓబీసీలు సిక్స్టీన్ మెంబర్స్ ఈడబ్ల్యూఎస్ సిక్స్ మెంబర్స్ ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే సర్వీస్ మ్యాన్లకి అరవై మూడు అయితే రావడం జరిగింది ఇంకా సర్వీస్ మ్యాన్లు ఎవరెవరు ఉన్నారు మనకి మీరు గమనించినట్లయితే ఈడబ్ల్యూఎస్లో ఎక్సరీస్ మ్యాన్ లేరు గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకైతే ఇక్కడ యూఆర్ కట్ ఆఫ్ ఎస్సీలు ఓబీసీలు ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్లు అయితే మనకి సీబీటీ టూకి కట్ ఆఫ్ ఓకేనా సీబీటీ టూకి కట్ ఆఫ్ అన్నమాట ఇది సీబీటీ టూ సెలెక్ట్ సెలెక్ట్ అవడానికి ఇంత కట్ ఆఫ్ అయితే తీసుకున్నాడు ఓకే ఓవరాల్గా ఇప్పుడు మనం ఎక్స్పెక్టేషన్ అసలు ఎలా చేయాలంటే నేను ఒక పాయింట్ చెప్తాను అండి ఇక్కడ మనకి ర్యాంక్ యాక్యూ డేటా ప్రకారం ఓకేనా ర్యాంక్ యాక్యూ డాక్ డేటా ప్రకారం మనం డీవీకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చూసుకుంటే ఇప్పుడు మనం ఎలిమినేట్ చేయటానికి ఎంతమంది కామన్ మెంబర్స్ ఉన్నారో మనకు తెలియదు ఓకేనా నో డేటా అబౌట్ కామన్ మెంబర్స్ కాబట్టి ఎంతమందిని డీల్ చేయాలి ఏంటనేది కొంచెం టైం అయితే పెట్టింది ఓకే ఇప్పుడు వన్ ఇస్ టు ట్వంటీ రేషియాలో చేశారు కదా వాళ్ళ మనము ఒక టెన్ మెంబర్స్ ఓకే వన్ ఇస్ టు టెన్ మెంబర్ వన్ ఇస్ టు ట్వంటీలో వన్ ఇస్ టు టెన్ ఆల్రెడీ లెవెల్ సిక్స్కి ఫైవ్కి సెలెక్ట్ అవుతారనుకుంటే వన్ ఇస్ టు టెన్ రేషియోలో అప్పుడు మనకి కట్ ఆఫ్ అయితే తీయాలి ఈ వీళ్ళు మరి ఎవరు సెలెక్ట్ అవుతారు ఏంటి అనేది మనకైతే ఫుల్ క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వన్ ఇస్ టు వన్ రేషియోలో అయితే తీసుకుంటాడు నేను ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే నా ఎక్స్పెక్టేషన్ ఎగ్జాక్ట్గా అయితే ఇలా ఉండవు అని నాకు నాకు కూడా పక్కాగా తెలుసు ఓకే కానీ ఒక ఎక్స్పెక్టేషన్ నేను ఇచ్చిన వాటికన్నా మ్యాక్సిమం తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఎందుకంటే లెవల్ సిక్స్లో టాపర్స్ వెళ్ళిపోతున్నారు లెవల్ ఫైవ్లో ఆ తర్వాత టాపర్స్ వెళ్ళిపోతారు లెవెల్ సిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి జరిగిద్ది దీని తర్వాత ఆఫ్టర్ లెవల్ త్రీకి జరిగిద్ది కాబట్టి ఈ యొక్క లెవల్ సిక్స్ లెవల్ ఫైవ్లో మనకి ఒక రెండు వేల మెంబర్స్ అబోవ్ అయితే ఉండటం జరిగింది ఓకే ఈ యొక్క రెండు వేల మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా మనకున్నటువంటి ఒక ఆరు వందలు పోస్టులు మిగిలిన వాళ్ళకి రా వస్తాయి నే ఎందుకంటున్నానంటే మీకు ఓవరాల్గా కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండేది ఓకేనా తక్కువ ఉండేది నాకు తెలిసి లెవెల్ సిక్స్ లెవెల్ టూకి ఒకే రేంజ్లో ఉంటాయి ఇంకా లెవెల్ ఫైవ్కి తగ్గిద్ది లెవెల్ సిక్స్తో పోలిస్తే లెవల్ త్రీకి ఓవరాల్గా అన్ని లెవెల్స్లో పోలిస్తే లెవల్ త్రీకే తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఓకేనా లెవల్ టూ మనం ఇంకా అసలు యాక్యురేట్గా చేయలేము కానీ ఈ మూడింటికి కనుక మనం పాజిబిలిటీస్ తీసుకుంటే మీరు గమనించండి ఇక్కడ లెవల్ సిక్స్కి కట్ ఆఫ్ ఎక్కువ ఉండాలి ఆ తర్వాత లెవల్ ఫైవ్కి కట్ ఆఫ్ ఎక్కువ ఓకే ఆ తర్వాత అన్నిటికన్నా తగ్గే కట్ ఆఫ్ లెవల్ త్రీ వాళ్ళకే చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉండిద్ది ఓకే నేను గమనించిన దాన్ని బట్టి మనకి ర్యాంక్ ఎక్కువ డేటా ప్రకారము పేజీ నెంబర్ పదిలో ఓకేనా సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చిన అతనికి ఒక వెయ్యి ముప్పై ఏడు అయితే ఉంది నేను వెయ్యి ముప్పై ఏడు ర్యాంక్ ఎందుకు తీసుకున్నాను లెవెల్ త్రీలో అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఆరు వందల ముప్పై పోస్టులు ఇంటూ టూ చేసుకుంటే ఒక పన్నెండు వేల మెంబర్స్ అయితే లెవెల్ త్రీ ఎగ్జామ్ రాశారు ఫ్రెండ్స్ ఒక వన్ ఇస్ టు టూ ట్వంటీ రేషియోలో మనకి ఆరు వందల ముప్పై పోస్టులకి ఒక పన్నెండు వేల ఆరు వందల మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాసారు వీళ్ళలో మనకి లెవెల్ టూకి లెవెల్ త్రీకి మళ్ళీ అలాగే కట్ ఆఫ్లో మిస్ అయిపోయే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక సిక్స్టీ బిలో వచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు అన్నమాట ఈ ఒక పన్నెండు వేల ఆరు వందల మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఒక ఆరు వేల మెంబర్స్కి సిక్స్టీ బిలో ఉన్నాయి అనుకుందాం సపోజ్ అనుకోండి ఒక ఆరు వేల మెంబర్స్కి ఎబో ఉన్నాయి అనుకుందాం ఈ యొక్క ఇప్పుడు ఏమవ్వాలి మనకి ఎబోలో ఉన్నటువంటి ఆరు వేల మెంబర్స్ కూడా ఇప్పుడు లెవెల్ సిక్స్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో కనుక్కోవాలి లెవెల్ ఫైవ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో కనుక్కోవాలి అప్పుడు మాత్రమే మనకి లెవెల్ త్రీకి ఒక పాజిబిలిటీ అనేది తెలిసిద్ది ఇప్పుడు మనకి లెవెల్ త్రీ లెవెల్తో కలిపి కేవలం ఒక రెండు వేల పోస్టులు అయితే ఉన్నాయి నేనేం చెప్పాను సిక్స్టీ మనం బేస్ లైన్ ఏం తీసుకున్నాం సిక్స్టీ మార్క్స్ అనేవి తీసుకున్నాం అన్నమాట సపోజ్గా ఓకే దీని తర్వాత మనకి ఒక ఆరు వేల మెంబర్స్లో కామన్ మెంబర్స్ ఒక వెయ్యి మంది పోయారు అనుకోండి వెళ్ళిపోతే కామన్గా అది సిక్స్ కానీ ఫైవ్ కానీ ఇంకా ఎక్కువ మంది వెళ్ళినా కానీ మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఒక వెయ్యి మంది వెళ్ళారు అనుకుంటే మిగిలిన ఐదు వేల మందికి పోటీ అయితే ఉండిద్ది ఈ యొక్క ఐదు వేల మందిలో మనకి ఎలా ఉంది రేషియో ఆరు వందలకి ఒక ఎయిటీ రేషియోలు అయితే ఉందన్నమాట ఒక ఈ యొక్క పోస్టులు వన్ ఇస్ టు ఎయిటీ రేషియోలో వన్ ఇస్ టు ఎయిట్ రేషియోకి ఓవరాల్గా కట్ ఆఫ్లోకి ఉంటున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ యొక్క వన్ ఇస్ టు ఎయిట్ రేషియోలో నుంచి వన్ ఇష్ వన్ రేషియో మనకు కావాలి వీళ్ళందరూ పోటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వన్ ఇస్ట్ వన్ అనేది మెరిట్ ఆ మెరిట్ ఎలా వచ్చింది అనేది మనం క్లా క్యాలిక్యులేట్ చేయలేం ఓకే అది ఒకటి గుర్తుపెట్టుకోండి నేను కొన్ని పాజిబిలిటీస్ అయితే చెప్తున్నా ఈ యొక్క వన్ ఇస్ టు ఎయిట్ మెంబర్స్ డైరెక్ట్గా అసలు ఇంకా పాయింట్ పాయింట్గా ఉన్నారనమాట ఈ వన్ ఇస్ట్ వన్ రేషియోలో మనకు సెలక్షన్స్ అయితే కావాలి అప్పుడు సెవెన్ మెంబర్స్ అనేవి మనం డిలీట్ చేయాలి మరి ఎంత కట్ ఆఫ్ ఉండిద్ది ఏంటిది అనేది మనం యాక్రెసి అయితే చెప్పలేం కానీ ఒక యూఆర్కి అయితే ఒక ఎయిటీ ఎయిటీ బి సెవెంటీ ఫైవ్ బిలో ఉన్న మనం ఆశ్చర్యపోయిన అవసరంలా ఓకేనా రేపు ఉన్నటువంటి రిజల్ట్స్ని బట్టి అలాగే ఎస్సీ ఎస్టీలకి నేను ఒక అరవై ఐదు ఇచ్చుకుంటున్నాను అరవై ఆరు అరవై ఏడు అరవై ఐదు ఎస్సీలకు కూడా ఎస్టీలకు కూడా సేమ్ ఒక అరవై ఐదు ఒక అరవై ఆరు ఓబీసీలకి ఒక సెవెంటీ బిలోనే ఓకేనా సెవెంటీ సెవెంటీ టూ కాడి నుంచి సెవెంటీ బిలోనే ఉండిద్ది ఇంకంతకు నుంచి వెళ్ళదు ఈడబ్ల్యూఎస్ కూడా ఒక సెవెంటీ బిలోనే ఉండిద్ది ఇవన్నీ కూడా హయ్యెస్ట్ రేంజ్ నేనైతే తీసుకున్నాను ఇవన్నీ కూడా హయ్యెస్ట్ దీనికన్నా తగ్గేటువంటి ఛాన్సెస్ పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి ఓకే సేమ్ అలాగే ఎక్సర్వీస్ మ్యాన్ ఓకేనా ఈ విధంగా అయితే ఉంది ఇది యూఆర్ ఇది ఎస్సీ ఇది ఓబీసీ ఇది ఇది ఎస్టీ ఇది ఎస్టీ ఇది ఓబీసీ ఇది ఈడబుల్జెస్ ఓకేనా ఇవైతే నేను ఒక ప్రిడిక్షన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అవి కూడా ఎగ్జాక్ట్గా అయితే కాదు మన బ్రదర్ ఎవరు వెంకటేశ్వరరావు ఎర్ర గారు అడిగిన దాన్ని బట్టి నేను ఒక ఈ ఒక వీడియో అయితే చేశాను నేను ఎన్నాళ్ళు చేయపోవడానికి కారణం ఏంటంటే ఎవరు పోతున్నారు కామన్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది అన్న విషయం కోసం నేనైతే ఎన్నాళ్ళు వీడియో అయితే చేయలేదు ఇది ఫ్రెండ్స్ మరి మనం లెవెల్ త్రీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఆలోచనలు నా యొక్క ప్రొడిక్షన్స్ మీకు గనక ఓకే బాగున్నాయి బ్రదర్ అనిపిస్తే కింద కామెంట్ కూడా చేయండి ఓకే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్